हेलो फ्रेंड्स, वेलकम टू वा किचन। इवाल्टि मन स्पेशल रेसिपी वच्चेसी एग् मसाला करी। चाला सिंपल गा दाबा स्टाइल लागा एग् मसाला करी नी एला प्रिपेर चेयालो आ प्रोसेस एंटो ई वीडियो लो चूद्दाम। मुंदुगा स्टव आन चेसी पैन लोकी 3 टेबल स्पून्स वरकु आयिल नी तीसुकोवाली। इप्पुडु इंदुलोकी सन्नगा कट चेसुकुन्न उल्लिपाय मुक्कल्नि वेसी बागा फ्राई चेसुकोवाली। मीडियम फ्लेम लो उंची मंची गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु आनियन्स नी बागा फ्राई चेसुकोवाली। ఇవిలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోస్ ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 4-5 నిమిషాల పాటు టమాటోస్ సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా టమాటోస్ సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత దీన్ని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని 1/2 టేబుల్ స్పూన్ కారం ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు salt ని వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో ఉంచి ఒక 3 నిమిషాల పాటు ఎగ్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లోకి 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసి ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని 4 లవంగాలని 1 ఇలాచిని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని టేస్టికి సరిపడా ఉప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు కారంని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని వేసి మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మసాలాలన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 3-4 నిమిషాల పాటు ఈ మసాలాలన్నింటిని బాగా కుక్ చేసుకోవాలి। ఇలా 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ ని వేసి బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి। ఇలా వాటర్ ని యాడ్ చేసిన తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి। ఇలా 4 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ని వేసి లో ఫ్లేమ్ లో ఉంచి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇలా 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేసుకున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే। ఈ ఎగ్ మసాలా కర్రీని రోటీ, చపాతీ, నాన్, రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే వా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।